Hi friends, welcome to PSR Studies. Today class is inter second year A lo 5th chapter permutations and combination lo 4 marks important question lo second question enti teeskunnano chudam. So find the number of ways forming a committee of 5 members out of 6 Indians and 5 Americans. So manaki em cheyamantunnaru 5 members committee ni రెడీ చేయమంటున్నారు. అవుట్ ఆఫ్ ఎంతమంది ఉన్నారు? 6 ఇండియన్స్ అండ్ 5 అమెరికన్స్. 6 ఇండియన్స్, 5 అమెరికన్స్ ని తీసుకొని 5 మెంబర్స్ కమిటీని రెడీ చేయాలి. సో ఈ కమిటీని రెడీ చేయడానికి ఒక కండిషన్ ఏమి ఇచ్చారు? సో దట్ ఆల్వేస్ ద ఇండియన్స్ విల్ బి మెజారిటీ ఇన్ ద కమిటీ. ఈ కండిషన్ ని మనం ఫాలో కావాలి. ఏంటిది ఈ కమిటీలో ఎప్పుడు ఇండియన్సే మెజార్టీగా ఉండాలి, అంటే ఇండియన్స్ అనే వాళ్ళు అమెరికా వాళ్ళకంటే ఎక్కువ మెంబర్స్ ఉండేటట్టు కమిటీని రెడీ చేయాలి. నథింగ్ బట్ అమెరికా వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే, ఆర్ ఉన్నా అమెరికా వాళ్ళు ఇండియన్స్ కంటే తక్కువ మెంబర్స్ ఉండేటట్టు చూసుకొని 5 మెంబర్స్ కమిటీని రెడీ చేయాలి. ఇది గివన్ డేటా. సో సొల్యూషన్, నెంబర్ ఆఫ్ ఇండియన్స్, ఇండియన్స్ ఎంతమంది అండి? 6 మెంబర్స్. నెంబర్ ఆఫ్ అమెరికన్స్, అమెరికన్స్ ఎంతమంది ఇచ్చారు? 5 మెంబర్స్. సో మనం ఇప్పుడు మన ఏమేంటి, వి హ్యావ్ టు ఫార్మ్ ఏ కమిటీ ఆఫ్ 5 మెంబర్స్ సచ్ దట్ ఇండియన్స్ విల్ బి మెజారిటీ ఇన్ ద కమిటీ. ఇండియన్స్ అనే వాళ్ళు మెజారిటీ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు మనం 5 మెంబర్స్ ని కమిటీ రెడీ చేయాలి కదండి. సో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. అంటే నేను ఫస్ట్ ఏం చేస్తా, 5 ఇండియన్స్ తీసుకుంటా. 5 ఇండియన్స్ తీసుకుంటామంటే గ్రూప్ లో 5 మెంబర్స్ ఏ ఉండాలి, అంటే అమెరికా వాళ్ళు అవసరం లేదు గనక 0 ఇంటూ అమెరికా, అంటే అమెరికా వాళ్ళు అవసరం లేదు గనక 0 అమెరికన్స్ తీసుకుంటా, ఆర్ 5 ఇండియన్స్ తీసుకుంటా. ప్లస్ ఇప్పుడు 5 ఇండియన్స్ తీసుకున్నా, ఇప్పుడు ఏం తీసుకుంటా? 4 ఇండియన్స్ తీసుకుంటా, 1 అమెరికన్ తీసుకుంటా. చూడండి, ఇప్పుడు ఇండియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, 4 మెంబర్స్ ఇండియా వాళ్ళు ఉన్నారు, ఒక్కరు మాత్రమే అమెరికా వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఒకవేళ 3 ఇండియన్స్ తీసుకుంటా, 3 ఇండియన్స్ తీసుకుంటా, 2 అమెరికన్ తీసుకుంటా, ఇగో 3+2 5 మెంబర్స్. ఇండియా వాళ్ళు ఏమైనారు? 3 మెంబర్స్, అంటే అమెరికా వాళ్ళకంటే ఇండియా మెంబర్స్ ఎక్కువయ్యారు, అంటే ఈ కండిషన్ ఈస్ పాసిబుల్. ఇక్కడ చూడండి, అమెరికా వాళ్ళు ఒక్కరు, 4 మెంబర్స్ ఇండియన్స్, అంటే 4 మెంబర్స్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి కనుక ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ నేను 5 మెంబర్స్ ని ఇండియన్స్ ఏ తీసుకున్నా, అమెరికాని తీసుకోలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ లో చూడండి, 2 ఇండియన్స్, 3 అమెరికన్స్ తీసుకున్నా అనుకోండి. 2 ఇండియన్స్, 3 అమెరికన్స్ తీసుకుంటే ఈ కండిషన్ లో ఏమైంది, ఇండియన్ వాళ్ళు అమెరికా కంటే తక్కువైంది గనక ఈ కండిషన్ నాట్ పాసిబుల్. ఓన్లీ ఇది మాత్రమే పాసిబుల్, 5 ఇండియన్స్ తీసుకోవచ్చు, 0 అమెరికన్ తీసుకోవచ్చు, ఆర్ 4 ఇండియన్స్ తీసుకోవచ్చు, 1 అమెరికన్ తీసుకోవచ్చు, 3 ఇండియన్స్ తీసుకోవచ్చు, 2 అమెరికన్ తీసుకోవచ్చు. ఈ 3 కేసెస్ లో ఇండియా వాళ్ళు మాత్రమే మెజార్టీగా ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ అయినాయి, సీరియల్ నెంబర్ 1, 2, 3. మనకేంటిది, ఇండియన్స్, ఇండియన్స్ ఎంతమంది ఉన్నారండి? 6 మెంబర్స్. అమెరికన్ 5 మెంబర్స్. నెంబర్ ఆఫ్ వేస్ సెలెక్టింగ్, చూడు ఫస్ట్ సీరియల్ నెంబర్ ఏంది, 5 ఇండియన్స్. ఇక్కడ ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు? 6 ఇండియన్స్ ఉన్నారు కనుక 6 ఇండియన్స్ నుంచి 5 ఇండియన్స్ తీసుకోవాలంటే 6 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కనుక 65. అమెరికన్స్ అవసరం ఉన్నారా అండి? లేదు కనుక 5C0, అంటే 5 అమెరికన్స్ నుంచి మనం ఎవరు తీసుకోవట్లేదు. సో నెంబర్ ఆఫ్ సెలెక్టింగ్ అంటే ఈ రెండును మల్టిప్లై రాయాలి, అంటే 65 × 5C0. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంది, 4 ఇండియన్స్, అంటే 6 ఇండియన్ నుంచి 4 ఇండియన్స్ తీసుకుంటున్నాం అంటే 64. అమెరికా వాళ్ళు ఎంతమందిని తీసుకోవాలి? ఒక మెంబర్ని తీసుకోవాలి కనుక 5C1. నెంబర్ ఆఫ్ సెలెక్టింగ్ అంటే ఈ రెండు మల్టిప్లై రాయాలి, 64 × 5C1. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏందండి, 3 ఇండియన్స్ తీసుకోవాలి, అంటే 6 ఇండియన్స్ ఉన్నారు కదా, 3 ఇండియన్స్ అంటే 6 ఇండియన్స్ నుంచి 3 ఇండియన్స్ ని సెలెక్ట్ చేసుకుంటా, 2 అమెరికన్స్ తీసుకోవాలి, అంటే 5 మెంబర్స్ అమెరికన్ ఉన్నారు కనుక 5 మెంబర్స్ అమెరికన్ నుంచి 2 అమెరికన్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా కనుక 5C2. సో నెంబర్ ఆఫ్ సెలెక్టింగ్ అంటే
6C3 × 5C2. నెక్స్ట్ కండిషన్ లో ఒకవేళ మనం 3 అమెరికన్ తీసుకున్నాం అనుకోండి, ఇండియా వాళ్ళు తక్కువ అయిపోతున్నారు గనక అది నాట్ పాసిబుల్. ఇక్కడ వరకే పాసిబుల్. సో నెంబర్ ఆఫ్ సెలెక్టింగ్ అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. 6C5 × 5C0 + 6C4 × 5C1 + 6C3 × 5C2. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. సో ఇప్పుడు 6C5 అంటే ఏందండి, ఎట్లా రాస్తాం? 5 times రాయాలి రివర్స్ లో. 6 × 5 × 4 × 3 × 2 ఎనీ టైమ్స్ అనే 1, 2, 3, 4, 5 బై ఇక్కడ 5 ఉంది కనుక 5 ని రివర్స్ రాసుకుంటూ వెళ్ళాలి. 5, 4, 3, 2, 5. సో 5C0 అంటే 1 వాల్యూ. 6C4 అంటే 4 times రాసుకోవాలి. 6, 5, 4, 3. ఇక్కడ 4 ఉంది కనుక 4 ని రివర్స్ గా 1 వచ్చే వరకు రాసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ 5C1 అంటే 5 ప్లస్ 6C3 అంటే 6 ను 3 times రాసుకోవాలి. 6, 5, 4 రివర్స్ లో రాసుకోవాలి. ఇక్కడ 3 ఉంది కనుక 3, 2, 1 రాసుకోవాలి. నెక్స్ట్ 5C2 అంటే 5 ని 2 times రాసుకోవాలి. 4 × 5 × 4 / 2 × 1. సో ఇప్పుడు చూడండి, ఇది ఇది క్యాన్సల్ అయిపోతే 5 × 1 = 5 ప్లస్ 4, 3, 4, 3 గెట్ క్యాన్సల్. 2, 3 జా. సో 5, 5 జా 25, 25, 3 జా 75 ప్లస్ ఇక్కడ చూడండి మనకి ఈ టూ ఫోర్ గెట్ క్యాన్సల్. 2, 2 జా 4 గెట్ క్యాన్సల్. 3, 2 జా 6 ఇక్కడ ఏమొస్తుందని మనకు 5, 5 జా 25, 25, 2 జా 50, 54 జా 200. సో మనకేమొచ్చింది మొత్తం 5 × 6 × 1 = 5 కాదు. సో 275 + 6 అంటే 281 వేస్ అనేది ఆన్సర్. సో మనం ఈ ప్రాబ్లం లో ఏం ఫాలో అయ్యామండి, ఒక కండిషన్ ని మాత్రమే ఫాలో అయ్యాం. ఏంటిది? 5 members కమిటీని రెడీ చేయాలి. ఎంతమంది నుంచి? 6 Indians నుంచి, 5 Americans నుంచి. అయితే ఒక కండిషన్ ఏంటి, ఎప్పుడైనా కమిటీలో ఇండియా వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉండాలి. సో ఇండియా వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉండాలి అంటే ఇక్కడ 5 Indians తీసుకున్నా, డైరెక్ట్ 6 Indians ఉన్నారు కదా, ఇండియన్స్ తోనే ఒక కమిటీ చేసిన, అందులో అమెరికా వాళ్ళు 0 ఉన్నారు అంటే ఈ కండిషన్ లో ఇండియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆర్ ఇక్కడ నేను 4 Indians తీసుకుంటా. 4 Indians అంటే 5 members రెడీ చేయాలి కదా, ఒకరిని ఎవరిని తీసుకోవాలి, అమెరికా వాళ్ళు. నెక్స్ట్ 3 Indians తీసుకుంటా, 2 Americans తీసుకుంటా. నెక్స్ట్ స్టేట్ లో ఏమైతుంది అంటే 2 Indians 3 Americans 2 Indians తీసుకుంటే 3 Americans తీసుకోవాలి. అంటే అమెరికా వాళ్ళు ఎక్కువ ఉండొద్దు గనక మన కండిషన్ సాటిస్ఫైడ్ అవ్వట్లేదు గనక ఓన్లీ ఈ 3 మాత్రమే మనకు పాసిబుల్ కాంబినేషన్స్. సో 6 members నుంచి 5 members అంటే 6C5 5C0. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. మీకు గనక ఈ ప్రాబ్లమ్ లో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఫర్ మోర్ వీడియోస్ ఆఫ్ ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. మీకు ఏ ప్రాబ్లమ్స్ కావాలన్నా నా యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో ఫోల్డర్ నేమ్స్తో మెన్షన్ చేయబడి ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.